ఆపరేషన్ చేయించక డబ్బులు లేక నాన్నగారు చనిపోయారు. ఇంకా మా అమ్మ ఒక్కతే ఉంది. సో అమ్మకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? గర్భసంచిలో ఆపరేషన్ చేయాలంట, నెల రోజులు చేయాలని అన్నారు. ఒక 2-3 లక్షలు అవుతాయంట. ఆపరేషన్ నువ్వెందుకు చెప్పాలి? మీ అన్నయ్య ఉన్నాడు, మీ అక్క ఉంది, మీ చెల్లి ఉంది కదా. నువ్వు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చిన్నోడవు, నువ్వు చూసుకో మీ అమ్మని. తోపల పాలు రోజు ఏం చేస్తాడు? గిన్నెలు దోమేను, బట్టలు పిండాను, అన్ని పనులు చేస్తాను నేను. తోపల పాలు అసలు ఇట్లా ఎందుకు తయారయ్యిండు? ఎంతో మంది నన్ను ఎన్నో అవమానాలు అన్నా. నేను రోడ్డు పోటు వెళ్ళినా, ట్రైన్లో బస్సులు వెళ్ళినా, చెప్పినవన్నీ నిజాలని చెప్పేసి మేము నమ్మాలంటే ఏంది రుజువు? నేను అబ్బాయిని ఇదిగో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను మా అమ్మకి బాగాలేకుంటే. పలు పాలకి ఆదంతరు కూడా చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక గెస్ట్ని తీసుకుని వచ్చిన. ఆయన ఇంటర్వ్యూ చేస్తే అందరూ అంటే ఎంజాయ్ చేస్తారు. సో కానీ ఆయన మనకు కాల్ చేసి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. సో అమ్మ మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మాకేమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, మీరు చాలామంది హెల్ప్ చేస్తున్నారు, మీ ఇంటర్వ్యూలు మేము చూడడం జరుగుతుంది. సో మాకేమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది మీ ఇంటర్వ్యూ త్రూ అని చెప్పేసి మనకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, మీ అందరికి తెలుసు, ఉప్పల బాలు. హాయ్ ఉప్పల బాలు. హలో, ఎట్లున్నావు? ఫైన్, బాగున్నాను. సో అంటే ఏదో ఇబ్బందులు అంటే అమ్మ హెల్త్ బాగాలేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అంటే అసలు ఏమైంది? ఏం లేదు, మొన్న ఊరు పండక్ ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళినప్పుడు మా అక్క ఉంది కదా, మా పెద్దక్క చెప్పింది అన్నట్లు. అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు అన్నట్లు, మా అమ్మ ఒక్కతే ఉంది, ఈ అమ్మని నేనే చూసుకోవాలి కదా, నా బాధ్యత నా దగ్గరే ఉంటుంది అన్నట్లుగా. ఓకే, ఇక అన్నయ్యకి పెళ్ళైంది 3 పాపలు, ఇక ఆయన పెళ్ళైంది 3 పాపలు, ఆయన బిజీ, ఆయన అయిపోయాడు. అక్క పెళ్ళైంది, ఒక కొడుకు, భర్త చనిపోయిండు, ఆమె కూలి పని చేసుకుంటుంది. ఇప్పుడు అమ్మ నేను లాస్ట్ ఉంది కాబట్టి ఇంట్లో నా దగ్గరే ఉంటుంది, ఊరిలో నేనే చూసుకుంటున్నా. అయినప్పుడు అంటే నాకు తెలియదు, ఏదో గర్భసంచిలో ఆపరేషన్ చేయాలంట. మా అమ్మగారికి చేస్తే అది మనకు అంటే అది చెప్పకూడదు, కానీ నేను అలా చెప్పింది అన్నట్లు. అది ఆపరేషన్ చేయాలని, అది ఆపరేషన్ అంటే ఈ నెల రోజులు చేయాలని అన్నారు. ఎందుకంటే చేపిస్తాను 2-4 సంవత్సరాలు అయింది అన్నట్లు. చేపియాలంటే డబ్బులు ఇవ్వదు, ఎంత అయితే తెలియదు అంటే అసలు 1-3 లక్షలు అవుతాయంట అమౌంట్ ఆపరేషన్. అంటే నేనన్నా చూద్దామన్నా, కానీ ఉండే డబ్బులు కొన్ని కానీ కొంచెం ఊళ్ళో పండుగకు ఇంటికి కొంచెం ఖర్చు అనేవి కొన్ని ఉంటాయి కదా బాధలు, అలా ఖర్చు అయిపోయినట్లు. ఇప్పుడు ఆపరేషన్ చేయించాలంట, ఎందుకంటే ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిదంట మా అక్క చెప్పింది. నేనన్నా ఈ వారంలో 10 రోజులు చేపిద్దాంలే కంపల్సరీ అని చెప్పిన. ఎందుకంటే ఆపరేషన్ చేయించిన హాస్పిటల్ నేనే ఉండాలి, నేనే చూసుకోవాలి, ఎందుకంటే ఎవరు ఉండరు కదా, వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు కాబట్టి. అందుకోసమని ఆపరేషన్ చేయించాలంట. అది గర్భసంచి లేదు గడ్డ ఏంటంటే అది ఆపరేషన్ చేయాలంట. అంటే మీరు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎంతమంది మొత్తం మీ ఇంట్లో? మొత్తం మా చెల్లి, మా అన్నయ్య, మా అక్క, నేను 4 నెంబర్. సో మీ అన్నయ్య ఏం చేస్తాడు? మా అన్నయ్య వంటలు పని చేస్తాడు, చిన్న హోటల్ ఉంది ఊర్లో. ఓకే, మీ అక్కలు ఇద్దరు పెళ్లి చెల్లెలు పెళ్ళి అయింది, ఇద్దరు కొడుకులు. ఓకే, అక్కకి పెళ్ళి అయిపోయింది. అక్క పెళ్ళి అయింది, ఒక కొడుకు, భర్త చనిపోయాడు. ఓకే, ఆమె కూడా మీ దగ్గరనే ఉంటుందా? ఆమె వచ్చి మా దగ్గరనే ఉంటుంది. ఓకే, ఆమెను కూడా చూడ్డా నువ్వే? నేనే చూసుకోవాలి. నువ్వు నీ దగ్గర పైసలు లేకపోవడం ఏందే, నువ్వు జబర్దస్తులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నీకు ఒక క్యారీవ్యానే ఇస్తారు కదా ఉప్పల్ బాలుకు. క్యారీవ్యాన్ అంటే క్యాజువల్గా ఎవరికైనా ఇస్తారు, అది తప్పేం లేదు. ఇప్పుడు జబర్దస్త్ చేసినా ఏ చేసినా షోకి ఎంత 5,000, 2,000, 3,000 ఇస్తున్నారు, లక్షలు అయితే ఇవ్వట్లేరు కదా. ఓన్లీ చిన్న అమౌంట్, ఒకటే రోజు షూటింగ్ ఒకటే రోజు ఇస్తున్నారు 2,000. మా ఫోన్కినే క్యాబ్కి 1,000 రూపాయలు అవుతుంది, 1,000 రూపాయలు మిగులుతున్నాయి. కాదు, క్యాబ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు అనుకుంటా కదా. కొన్ని వాళ్ళు చేస్తారు, కొన్ని మనం వెళ్ళిపోతాము. వాళ్ళు ఇస్తారు 200 ఇస్తారు. ఏమంటారు, రానికి పోనీకే 200-400 ఇస్తారు. ఓకే, మనం బండి మీద వెళ్తామా కాళ్ళ వెళ్తాం, అది మన ఇష్టం. చిన్న అమౌంట్, 2,000-3,000 ఇస్తారు. నా రూమ్ రెంట్, నా ఫుడ్, మా ఇంటర్లోకి పంపేయాలి, డబ్బులు ఏం సరిపోతే చెప్పండి. క్యారవన్లు ఇచ్చినంత మాత్రంలా ఒక 10-20,000-30,000 ఇస్తే ఎన్కి వేసుకోవచ్చు. ఇచ్చేది 5,000, 5 నిమిషాలు అయిపోతున్నాయి. సో అంటే డైరెక్ట్ మల్లెమాల వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేకుంటే వాళ్ళు లీడర్స్ అంటే జబర్దస్త్లు లీడర్ లాగా ఉంటారు కదా, టీమ్ లీడర్, వాళ్ళు పిలవడం జరుగుతుందా మిమ్మల్ని? మల్లవాళ్ళ వాళ్ళే కాంటాక్ట్ అయ్యి లీడర్ వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుని కాల్ చేసి పిలుస్తున్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఆపరేషన్ నువ్వెందుకు చెప్పాలి? మీ అన్నయ్య ఉన్నాడు, మీ అక్క ఉంది, మీ చెల్లి ఉంది కదా.
మా అన్నయ్యకు ముగ్గురు పాపలు, ఆయన ఆటో నడిపిస్తున్న, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళ బతకడానికి కష్టంగా ఉంది. అలాంటిది మళ్ళీ ఎలా ఇస్తారు అన్నయ్యకు? అన్నయ్యకు నేనే ఇస్తాను ఖర్చులకు, పిల్లలకి ఏమైనా కావాలంటే. ఓకే. వాళ్ళ ముగ్గురు వాళ్ళు, వీళ్ళిద్దరు 5 మెంబర్స్ ఉంటారు వాళ్ళ ఇంట్లో, చిన్న ఇల్లు వాళ్ళకు, వాళ్ళకే సరిపోదు. ఇప్పుడు అక్కంటే భర్త చనిపోయాడు, ఒక కొడుకు ఉన్నాడు, మా ఊర్లోనే ఉంటుంది ఆమె, మా ఇంట్లోనే ఉంటుంది ఆమెకి. ఇప్పుడు ఎందుకంటే అక్కడికి వెళ్ళలేదు, ఇంకా తర్వాత వెళ్తుందేమో. ఇప్పుడు ప్రజెంట్ చిన్న ప్రోగ్రామ్ చెప్పి మా ఇంట్లోనే ఉంటుంది, ఆమెను చూసుకోలేదు. చెల్లికి పెళ్ళయింది, ఇద్దరు కొడుకులు, ఆమె లైఫ్ ఆమె అనుకో, వాళ్ళ ఫ్యామిలీ మాకు సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతుకుతున్నారు. ఏమైనా కావాలంటే చిన్నపిల్లలకి ఏమైనా ఆధార ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాను అంతవరకు, కానీ నేను అట్లనే ఎవరిని వాళ్ళు చూసుకుంటారు. ఉప్పల్ పాలు రోజు ఏం చేస్తాడు? ఏమైనా జాబ్ చేస్తుండ ఉప్పల్ పాలు? నేను ఒకప్పుడు ఆఫీస్ బాయ్గా పనిచేసేది, ఇంట్లో పనిచేసేది, గిన్నెలు తోమాను, బట్టలు పెట్టాను, అన్ని పనులు చేశాను. నేను ఓపెన్గా చెప్పాను కదా, ప్రతి ఇంటర్వ్యూలు చెప్పాను నేను ఆఫీస్ బాయ్గా చేశాను, ఆఫీస్ బాయ్గా చేశాను అని. అది చేసేవన్నీ ఇప్పుడు బంద్ చేశాను. ఈ చిన్న చిన్న యూట్యూబ్లో, 1,000-2,000 ఇంటర్వ్యూలకు పిలిచి ఎంత యూట్యూబ్లో ప్యాంక్ వీడియోలు చేసిన, అవి చేసిన 2,000-3,000 ఇస్తున్నాను. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం, రోజుకు 5,000, నెలకు రెంట్ కట్టుకోవాలి, 5,000 మనం ఫుడ్ తినాలి. అంటే మా అక్క మా బావ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటాను. అంటే అక్క బావ అంటే మా సార్ వాళ్ళని అంట్లో, నేను చిన్నప్పటి నుంచి అక్క బావని వాళ్ళ ఇంట్లో ఉంటాను కూడా, వాళ్ళు అన్నం పెడుతున్నారు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి నాకు, అమ్మకు ఆపరేషన్ కంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇవ్వలేదు కదా. కాదు, ఇప్పుడు నువ్వు ఉప్పల్లో రెంట్ కుంటావా? సొంత ఇల్లు కదా ఉప్పల్. లేదు, కిరాయికి ఉంటాను, సొంత ఇల్లు లేదు నాకు. సో మీ సొంత ఊరేనా? మాది మహబూబ్ నగర్ వెన్నచేడు. ఓకే. గండిడి మండలం మహబూబ్ నగర్ వెన్నచేడు అన్నట్లు, మాది వెన్నచేడు విలేజ్. సో అక్కడ నుంచి ఎప్పుడు రావడం జరిగింది ఉప్పల్కి? నేను వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది అంటే నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు రావచ్చు. చిన్నప్పుడు వచ్చాను, ఆఫీస్ బాయ్ పని చేసుకుంటూ ఉప్పల్లో ఉన్నాను. అంటే మీ నాన్న ఇప్పుడు లేడుగా, చనిపోయాడు. నాన్నకు హెల్త్ బాగాలేక మొత్తం కాలు వాసి, ఆయన కూడా సేమ్ పరిస్థితి, ఆపరేషన్ చేయించక డబ్బులు లేక నాన్నగారు చనిపోయారు. ఇంకా డాడీ లేడు, ఇంకా మాకు ఊళ్ళో పొలం గిలం ఏమీ లేదు. ఇంకా ఏమన్నా పొలం సంపాదించినా అట్లా వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళము, అది కూడా లేదు. ఊళ్ళో ఇల్లు తప్ప మాకు ఏమీ లేదు. ఓకే. ఇల్లు ఉందా? ఆ ఉంది. అంటే ఎంత ప్లేస్లు ఉంది, ఎన్ని గజాలు ఇల్లు? 150 గజాలు ఉంటుంది. అంటే బండ్ మా దిక్కు ఎలా అంటే స్లాబులు కాదు, కట్టెలు పెట్టి కట్టెల మీద బండలు కప్తారు. తాండ్రూరు బండ, తాండ్రూరు సైడ్ కదా మాది, తాండ్రూరు బండలు కప్తారు అన్నట్లు. అంతే. మీరు బిల్డింగ్ అన్నట్టు విన్నా నేను, 1 ఫ్లోర్? బిల్డింగ్ లేదు కదా. బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ ఉందని చెప్పండి, తప్పేముంది దాంట్లో. సో ఉప్పల్ బాలు ఇప్పుడు నా ముందు అంటే బాధ ఉంది కాబట్టి ఇంత మంచిగా మాట్లాడుతుండు. కొన్ని అంటే ఉప్పల్ బాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, అవునా? ఉప్పల్ బాలు అసలు ఇట్లా ఎందుకు తయారయ్యిండు? చూడండి, నా ఆనందం, నా ఎంజాయ్, నా ఫీలింగ్, అది నా ఇంట్రెస్ట్గా నేను ఎంజాయ్ చేయాలి, నలుగురితో తిరగాలి, నలుగురు నవ్వించాలి అని నా లైఫ్ నేను కోరుకుంటున్నా. అది నాకు ఇలా ఆనందంగా ఉండగలుగుతా ఇలా ఉంటే. అంతేగాని ఇప్పుడు నేను వీడియోలు బంద్ చేసి, వీడియోలు చేయకుండా నన్ను ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు నేను ఉప్పల్ ఇప్పుడు నేను ఒక ఆదాన్ ఛానల్కి వచ్చాను అంటే నేను ఒక ఎంతోమంది నన్ను ఎన్నో అవమానాలు అన్నా ఒక నా లెక్కలు నేను వెళ్ళిపోతున్నాను. నా లెక్కలు నాకు షూటింగ్స్ కానీ, మూవీస్, సీరియల్స్, జబర్దస్త్ కానీ అవకాశాలు వచ్చినాయి. ఎందుకు వచ్చాయి? నేను కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చాయి అవకాశాలు. ఇప్పుడు అందరికీ రావాలంటే భారతదేశంలో చాలామంది ప్రజలు ఉన్నారు, చాలామంది నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఇంకా గొప్పగా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు గుర్తిస్తలేరు, ఇలా చేస్తేనే గుర్తిస్తారు. ఫన్నీగా 10 మంది నవ్విస్తే గుర్తుపెడతారు. అట్లా వాళ్ళు ఏంటంటే ఇలా చేస్తే బయట ఏమంటారో, మా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, మా చుట్టాలు ఏమంటారు, మా ఇంటి పక్కల వాళ్ళు ఏమంటారు, మా గల్లీ వాళ్ళు ఏమంటారు అని ఫీల్ అయ్యి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. భయపడి లోపలనే ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా వాళ్ళు బయట చెప్పుకోలేకపోతున్నారు. నేను చెప్పుకుంటున్నా, తప్పేముంది దాంట్లో? నా ఇష్టం కదా, నాకు నచ్చినట్లు బతకాలని నాకు కోరిక ఉంది. అంటే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. మీ అన్నకి ఏమి ప్రాబ్లం లేదా? మీ అన్న అన్నట్లే నిన్ను? మా అన్నయ్య ఎందుకంటే నేను తప్పు చేస్తా అంటాను, నేను పని చేసుకుంటున్నా కదా. మా అన్నయ్య ఎందుకు తిడతారు, ఎందుకు కొడతారు చెప్పు. నేను ఒకరింటికి వెళ్ళి దొంగతనాలు చేసి, ఒకరి దగ్గర దోచుకుని, మనం చిల్లర్గా చేసి, తాగి పిచ్చిగా చేసి, మన హబీబియర్గా చేస్తే ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. నేను అలా చేయట్లేదే, నేను పొద్దుగా లేస్తే వీడియోలు చేసుకుంటే నా పని అయితే నేను చేసుకుంటున్నా, తప్పేముంది దాంట్లో? సో ఇంతగానో ఇంటికి ఎందుకు పెంచుతాను? నాకు లేడి గెటప్ వేస్తే హెయిర్ అవసరం కాబట్టి పెంచుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ ఉప్పల్ వాళ్ళను ఇంటర్వ్యూ మధ్యలో, ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు నడిచి రా ఉప్పల్ బాలు అని అంటే, నువ్వు నడుస్తుంటే, నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతమంది నిన్ను ఎన్ని రకాలుగా మాట్లాడతారు? మాట్లాడతారా, మాట్లాడరా? నేను రోడ్డు పోటీ వెళ్ళినా, ట్రైన్లో, బస్సులో వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినా కూడా బాధ అనిపిస్తుంది కొన్ని విషయాలు. ఏంటంటే కొంతమంది బాగా వలకరిస్తారు, ఫోటో దిగుతారు, కొంతమంది ఏమో చీప్గా చూడడము, కొంచెము వెరైటీగా చూడడము,
మరి హార్ట్ బియర్ చేయడము, ఒక మనిషిని కించపరచినట్లా అలా చూస్తారు కొంతమంది. కొంతమంది ఏమో సెల్ఫీ దిగుతా నీ వీడియోస్ బాగుంటాయి అన్న, చాలామంది అమ్మాయిలు కూడా పోతుంటే ఏ ఉప్పలు వాళ్ళు బాగుంటాయి వీడియోస్ సార్ అని కొంతమంది రెస్పెక్ట్గా మాట్లాడతారు. కొంత అమ్మాయిలు కొంచెం విచిత్రంగా చూస్తారు, కొంత అబ్బాయిలు గీడరా ఉప్పలు వాళ్ళగాడు అంటే గిట్లుంటాడు అని ఎగతాళిగా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎగతాళిగా మాట్లాడడము ఇది అది వాడిది అలా అనేవాళ్ళు కూడా చాలామంది. అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, అట్లా కొంచెం ఏడుపు అనిపిస్తుంది. ఇంకా అప్పుడు స్టార్టింగ్లో నేను వీడియోలు చేస్తాను, మా చెల్లికి ఇష్టమే లేదు. మా చెల్లి మరీ ఫీ పెళ్ళి అయిపోయింది, ఇద్దరు బాబులు కదా, మా బావ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు చూస్తారు కదా వీడియోస్, మా చెల్లి అందరు నువ్వు ఇలా వీడియోలు చూస్తున్నావు అందరు గల్లీస్గా అనుకుంటుండ్రు, అందరు నన్ను గల్లీలు అడుగుతున్నారు మీ అన్న ఏంటి ఇలా చేస్తున్నాడు అమ్మాయిలాగా అది అని అంటున్నారు, అన్న వీడియోలు చేయకు అది ఇదని మా చెల్లి ఒకసారి ఫోన్ చేసి చెప్పింది. నేను అన్నాను ఇప్పుడు ఎవరో అది అన్నారు అని మనం బాధపడద్దు, నేను అలా వీడియోలు చేస్తేనే నాకు రూపాయి వస్తుంది. ఇప్పుడు నేను బర్త్డే విసెస్ ఉన్నాయి, బర్త్డే విసెస్ చెప్తుంటాను, డబ్బులు ఇస్తారు 200, 300, 500 ఇస్తారు బర్త్డే విషయం చెప్తే. అవి ఇప్పుడు నా ఖర్చుల కన్నా అయితే కదండి. ఇప్పుడు మా అమ్మకు టాబ్లెట్ల గోళీలు కావాలన్నా, ఇప్పుడు నా రూమ్ రెంట్, నా ఫుడ్ నాకు అవసరం పడితే కదా. మంది వేరే వాళ్ళు ఎలా ఎవరిస్తారు ఇప్పుడు పోనీ, ఆ వీడియోలు చేయకుండా మనం ఇంట్లో ఉన్నామనుకో, ఎవరిస్తారు? పని చేస్తే వస్తాయి. పని చేస్తే ఎంత వస్తాయి? మనం ఏం సాఫ్ట్వేర్ కాదు కదా, చదువుకోలేదు, ఒక 100,000 వస్తే నెలకు అన్నీ కాదు. ఆఫీస్ బ్యాగ్ చేస్తే ఎంత? 6,000 ఇచ్చేవాళ్ళు నాకు. ఫస్ట్ 1500 నుంచి చేశాను నేను, 1500 అన్నం పెట్టి 1500 చేశాను. ఇల్లు చూశాను, బట్టలు పిండాను, ఇల్లు చూశాను, కారు చూశాను, ఎంత కష్టపడ్డానో, ఎంత పని చేసినో నాకు తెలుసు అది. సో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చినావు కదా, ఇంత ఫేమ్ రావడానికి ఎవరు కారణం? నేను ఈ స్థాయికి ఈ లెవెల్కి వచ్చానంటే మా అక్క, మా బావ ఉప్పల్లో, అట్టికల్ల భాస్కర్ కానీ, బాలరాజ్, మా బావాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా ఇలా చెయ్యి అలా చెయ్యి అని వాళ్ళ పిల్లలు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మా సార్ పిల్లలు ఇలా చెయ్యి అలా చెయ్యి నీకు ఫేమ్ వస్తుంది, నవ్వుకుంటారు మామని వీడియోలు చేస్తాని అలా ఎక్స్పెక్ట్గా చెప్పేవాళ్ళు. ఈ టిక్టాక్ ఉందని చెప్పింది వర్షిత, వర్షిత అని ఒక సాన్ జెండరు ఎలిబినాలు ఉంటుంది, తను నాకు టిక్టాక్ ఇలా వీడియోలు చేయాలి, టిక్టాక్ యాప్ గురించి తను నాకు చెప్పింది. నేను అప్పుడు పనిచేసేది ఆఫీస్లో. సో ఇంట్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే, అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నీకు? అంటే మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే కూడా ఇష్టం. వాళ్ళ మా నాన్న చనిపోయాడు కదా, అంతకుముందు డాడీ ఉన్నప్పుడు మేకల కాడికి గొర్రెల కాడికి వెళ్ళాలని అలా అనేవాడు. అలా అనేవాడు అంటే నాకు ఇష్టం లేకపోయేది. అంటే నువ్వు చిన్నప్పుడు మేకలు? మాకు గొర్రెలు ఉండేవాళ్ళు, మేము యాదవ్స్ కదా. ఓకే, యాదవ్సా మీరు? మేము యాదవ్స్ అన్నట్లు. అయితే గొర్రెలు మేకలు ఉండేవా, అప్పుడు పొమ్మ అనేది డాడీ నాకు ఇష్టం లేకుంటుండే. నేను ఏంటంటే బయట తిరగాలని కోరుకునేది, నాకు ఇట్లా బయట తిరగడం ఫ్రెండ్స్ తోటి అలా అలవాటు అయింది అందులో. తర్వాత ఇంకా అమ్మ అంటే ఇష్టం బాగా. మా అమ్మ ఏంటంటే పోయినప్పుడల్లా నాకు పెళ్ళి చేసుకోవా, అందరూ పెళ్లి చేసుకొని అడుగుతున్నారు నిన్ను, నువ్వు ఒక్కడ ఉన్నావు, అందరు మీ ఊరికి ఎప్పుడు పెళ్లి చేస్తావని అడుగుతున్నాను, ఇదే టాపిక్ మాట్లాడుతుంది మీ అమ్మ. మా అమ్మ, మా అమ్మకి ఏమో హెల్త్ బాగాలేదు, ఆమె కొంచెం బాగుండట్లే, మొన్న కూడా జార్ కింద పడిపోయింది. నా వద్దు అంటే ఎక్కడ ఉంటుంది మీ అమ్మ? ఉప్పల్లో ఉంటుందా మీ మహబూబ్ నగర్లో? మా సొంత ఊర్లో ఉంటుంది. ఇక్కడ ఉండదా ఉప్పల్లో? ఉండదు. ఉప్పల్లో ఎవరెవరు ఉంటారు? ఉప్పల్లో నేను సార్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, పని చేసుకుంటాను. కాదు, 5,000 రెంట్ కడుతున్నాను నేను, నాకు రూమ్ సపరేట్ ఉంది. ఓకే, ఒకరింట్లో పని చేస్తే వాళ్ళు అన్నం పెడతారు, రూమ్ అయితే నాకు ఫ్రీ రెంట్ కట్టుకుంటాను నా రూమ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఊరికి ఎన్ని రోజులకు ఒకసారి పోతావు? 2 నెలలకు 3 నెలలకు వెళ్తాను. వెళ్ళి 1-2 రోజులు అమ్మని చూసుకుని, ఆమెకు ఏమైనా మందులకు డబ్బులు ఏమైనా అవసరం పడితే చూసుకుని వచ్చేస్తాను. అక్కడే ఉండమంటుంది, కానీ నాకేమో అక్కడ ఉండాలనిపించదు, ఎందుకంటే నేను ఇక్కడే నాకు సిటీలో అలవాటు అయిపోయింది కాబట్టి. అటు ఏమైనా పని చేసుకుని ఇక్కడే ఉండు నా ముందు దగ్గర అని అంటుంది. మా అమ్మ హైదరాబాద్ రా అంటేనేమో ఆమెకేమో హైదరాబాద్ వాతావరణం నచ్చదు, ఎప్పుడు రాలేదు హైదరాబాద్కు. నేను వచ్చిన 20 సంవత్సరాల నుంచి ఒక్కసారి వచ్చింది నన్ను చూడనీకే. అంటే తనకేంటంటే బస్సులో బస్సు పడదు, వాంతికి అయితే కారు పడదు. తనకు ఊర్లో ఏంటంటే నలుగురు గల్లీలో మాట్లాడుతుంటారు కదా అందరూ, ముసలవాళ్ళు వాళ్ళందరూ గల్లీలో చాలామంది ఉంటారు కదా, ఆమెకు అట్లా వాతావరణం ఇష్టం అన్నట్లు. అందుకే ఆమె విలేజ్ నుంచి హైదరాబాద్ రాలేకపోతుంది. సో అమ్మకి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? గర్భసంచికలో ఆపరేషన్ చేయాలంటే గడ్డ అయింది, ఇన్ఫెక్షన్ అయిందంట. అంటే అప్పటి నుంచి అది చెప్తున్నావు, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే మొన్న జారి పడ్డది కాబట్టి వెనుక పక్క దెబ్బ తగిలింది అన్నట్లు. అది దానివల్ల కొంచెం నడవనికి రాలేకపోతుంది, ఇబ్బంది అవుతుంది, బాగా దమ్ము రావడం అలా నడవలేకపోతుంది అన్నట్లు, ఇంట్లోనే ఉంటుంది అన్నట్లు. అయితే ఇంకా అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే ఏం పని చేయట్లేదు, ఇంట్లో ఉంటుంది. ఒకప్పుడైతే కూల్కి మంచిగా ఉన్నప్పుడు కూల్కి వెళ్ళేది. నాకు నా కోరిక ఏంటి అంటే నాకు మా అమ్మ ఇంపార్టెంట్, నాకు మా అమ్మ బతకడం నాకు ఇష్టం. ఎందుకంటే మా ఇంటికి ఇప్పుడు మా డాడీ ఉంటే అన్నీ చూసుకునేవారు, మాకు సామాన్లు కావాలన్నా నెలకు, అమ్మకి ఏమైనా కావాలన్నా డాడీ తెచ్చేవాడు. ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు మా వదినను, మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అమ్మ నేడ పట్టించుకుంటారు, పని చేస్తేనే ఇంట్లో ఉంచుకుంటారు, పని చేయింది ఏడు ఉంచుకుంటారు, మేము ఎందుకు సేవ చేయాలి అని అంటుండ్రు.
ఇప్పుడు నువ్వు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చిన్నోడవు, నువ్వు చూసుకో మీ అమ్మని అంటుండ్రు మా ఉదయం కానీ మా అన్నయ్య. మేము ఎందుకు చూస్తాము అంటుండ్రు మా అన్నయ్య. అట్లే కానీ మా అన్నయ్య చూస్తాడు బాగానే, మా అమ్మకు హెల్త్ బాగాలేకున్నా ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా చేస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళు వాళ్ళు ఎలా చూస్తారు? మా అన్నయ్య అంటే కొంచెం పట్టించుకున్నా, అది నేను ఇక్కడ ఉన్నా కాబట్టి డబ్బులు పంపిస్తున్నా అంతింతోనో కాబట్టి మా అన్నయ్య చూసుకుంటుండ్రు. ఒకవేళ నేను డబ్బులు పంపించకుండా మా అమ్మని చూసుకోడు కదా, అప్పుడు నేనే చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ నాకు ఇంట్లో నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుంటే నేను ఎలా ఎవరిని నేను అడగలేదు. ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంటే నేను అడుకునేవాడిని. ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, నాకు అడుకోవాలని నాకు అవసరం ఉంటే అడుకునేవాడిని. నాకేంది కోరిక అంటే మా అమ్మకి ఆపరేషన్ చేయించాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మా అమ్మకి ఏమైనా అయితే చూసే జనాలు ఏమంటారు అంటే, మా విలేజ్లో కానీ వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో టీవీలో కనిపిస్తున్నాడు, పైసలు మస్తు వస్తాయి వాళ్ళకు, వాళ్ళ అమ్మని చక్క చూసుకోలేదు, కనీసం ఆపరేషన్ కూడా చేయించలేదు అంటారని బాధ. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. వాడే ఉన్నాడు కదా, వాళ్ళు చూసుకున్న ఆపరేషన్ చేయించుకోవాలి, వాళ్ళ అమ్మకు ఎందుకు చేపియాలి మంది అని అంటారని. కాదు, ఇప్పుడు వేరే వాళ్ళు అంటారని చెప్పిస్తున్నావు, నీకు ప్రేమ ఉంది అమ్మ మీద? నా మీద ప్రేమతో ఉంది. ఇప్పుడు చూసే గల్లీలు ఏమంటారు అంటే, అట్లా మొన్న పోయినప్పుడు అలా అన్నారు నన్ను, నువ్వు హైదరాబాద్లో తిని తిరుగుతున్నావు, మీ అమ్మకు ఆపరేషన్ చేయించాలి, నువ్వు ఆపరేషన్ చేయించవచ్చు కదా, అది ఇదని మాట్లాడారు. లేదు, నాకు కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి, నేను చేపిస్తాను ఈ మంత్లో చేపిస్తాను అమ్మకని చెప్పాను. అట్లా అంటుండ్రు గల్లీలో. నాకైనా నేను అంత బాగా చూసుకుంటాను, వెళ్ళి టాబ్లెట్లు కానీ మందులు కానీ ఏమైనా కావాలంటే ఇచ్చేసి వస్తాను అమ్మకు. అంటే నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటావుగా, మీ అమ్మ దగ్గరికి ఎన్ని రోజులకు ఒకసారి పోతావు? 15 రోజులకు ఒకసారి పోతాను. ఓకే, 15 రోజులకు నెలకు ఒకసారి ఇట్లా పోతాను. అంటే కొంచెం వెళ్తూ బాగాలేదు అంటే సడన్గా పోతాను, కొంచెం బాగుంది నువ్వేం రావద్దులే అంటే ఫోన్ అన్నట్లు. కానీ నాకేమో అప్పుడప్పుడు డైలీ ఫోన్ మాట్లాడుతుంటాను అమ్మతో, అక్కకి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తుంది, రోజు మాట్లాడుతుంటా. ఓకే, అంటే అక్కడ మీ పెద్దక్క భర్త చనిపోయినాక అక్కడే ఉండేసి మీ అమ్మని చూసుకుంటుంది? మా అమ్మ చూసుకుంటుంది. ఇప్పుడు మా అక్క లేకుంటే మా అమ్మని చూసుకున్న పరిస్థితి ఎవరికి రా, మా అక్క ఉంది కాబట్టి ఇప్పుడు అదృష్టం మా అమ్మ కొంచెం బాగుంటుంది. అదే మా అక్క లేకుంటే చాలా టైట్ కదా. నాకేంటంటే మా డాడీలా కూడా కాళ్ళు వాసి అలా చనిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నాకు ఒక టెన్షన్ భయం వేస్తుంది. అంతకుమించి ఏం లేదు, ఆపరేషన్ చేయించాలని మా అమ్మకి నాకు కోరిక అది ఒకటి. మా అమ్మని చూసుకోవాలి బాగా, నాకు అంతకుమించి ఏం వద్దు. లాస్ట్ టైం మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పోయినా ఎన్ని రోజులు అవుతుంది పోయి? మొన్న సండే వెళ్ళాను, ఆ వారం అవుతుంది. తను ఏంటంటే నాకు ఆపరేషన్ అంటే మొన్న హెల్త్ బాగాలంటే నేనే తీసుకెళ్ళాను, రోజుకి తీసుకెళ్ళి చూయించాను. చూయిస్తేను డాక్టర్ అన్నాడు ఈ నెలలో చేయాలి ఆపరేషన్, డబ్బులు తయారు చేసుకొని చెప్పాను అన్నట్లు. ఎందుకంటే ఆపరేషన్ చేయిస్తే కొంచెం బాగుంటుందంట, లేకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇంకా చాలా కష్టమవుతుంది అని అన్నారు. ఇన్ఫెక్షన్ అయిందంట గర్భసంచికి, కొంచెం ప్రాబ్లం అవుతుంది, అందుకే ఫుడ్ కూడా కొంచెం కొంచెం తింటుంది, నడవనీకి కొంచెం రావట్లేదు. అంటే తన కడుపులో ఉన్న బాధ చెప్పుకోలేకపోతుంది. అట్లా నాకు ఒక ఏడుపు ఆస్తు బాధపడ్డా, ఎంత అవుతుంది అంటే ఇట్లా 2-3 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పాడు. మేము అన్ని డబ్బులు నా దగ్గర లేవు ఇప్పుడు, కాబట్టి ఇంకా నేను ఇంకా అమ్మకు ఆపరేషన్ చేయించాలని నాకు కోరిక. నాకు అసలు ఆ ఫీలింగ్లోనే ఉన్నాను అసలు, నిజంగా చెప్పాలంటే నాకు ఇది ఉంటున్నా కానీ మొత్తం మా అమ్మ మీదనే ఉంది. కానీ నువ్వు చేసే వీడియోలలో అన్నిట్లలో హ్యాపీగానే ఉంటున్నావు కదా? అవునండి, నేను చేసే వీడియోలో 10 దాంట్లో హ్యాపీగా ఉంటాను. నేను ఇప్పటికైనా నేను హ్యాపీగా ఉంటాను. మా అమ్మకి హెల్త్ బాగాలేదని బాధపడుతున్నా, ఒక విషయంలో నేను బాధపడుతున్నాను. మా అమ్మ బాధ ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండదు, నేను హ్యాపీగా వీడియోలు తీసుకుంటా. ఇప్పటికైనా నేను హ్యాపీగా వీడియోలు తీసుకుంటా, ఎందుకంటే నాకు కూడా ఎంజాయ్. నేను హ్యాపీగా వీడియోలు తీసుకుంటే హ్యాపీగా నేను కూడా కొంచెం నవ్వుతూ ఎక్కువ రోజులు బతుకుతాను కదా. నా కోరిక ఇప్పుడు నాకు కావాలని నేను కోరుకోలేదు. ఇప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేదంటే నేను చూసుకోలేను నా కొడుకుని, కాబట్టి నా బాధ్యత ఇప్పుడు మా అమ్మ బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా అమ్మ సడన్గా ఏమైనా అయితే ఇప్పుడు నాకు ఎవరు ఇంకా వెనకాల దిక్కు, నాకు ఎవరు ఉండరు కదా, నేను ఒక్కడనే ఉండిపోతాను కదా లైఫ్ లాంగ్. నన్ను అప్పుడు ఎవరు చూస్తారు? మా అన్నయ్య ఎందుకు చూస్తాడు, మా వదిన ఎందుకు చూస్తారు, మా అక్క ఎందుకు చూస్తారు, మా అక్క కొడుకుండు, రేపు పెళ్ళి అయిపోతుంది మా అక్క కొడుకు, మా అక్కయ్య బతుకుతారు, నన్ను ఎందుకు చూస్తారు వాళ్ళు అప్పుడు చెప్పండి. నేనే కదా నేను ఒంటరిగా ఉండేది. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, రేపు నాడు నేను పోయినా వండి పెడుతుంది, నా డ్రెస్ పిండుతుంది, నన్ను ఇంత అన్నం పెడుతుంది, నేను ఊళ్ళకి వెళ్ళి ఇంత భూ వండి పెడుతుంది, బయట వాళ్ళు వచ్చి ఎవరు పెడతారండి చెప్పండి ఒక మాట. అంతేనా కదా, ఇప్పుడు నేను మా అమ్మ కోసం నేను బతుకుతున్నాను, వేరే వాళ్ళ కోసం నేను బతకట్లేదు. సో ఇట్లాంటి కష్టాలు ఎప్పటికైనా వస్తాయని చెప్పేసి నువ్వు జమ చేసుకోవచ్చుగా పైసలు. ఇప్పుడు అసలు నీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి? నిజం చెప్పాలంటే ఇప్పుడు నా అకౌంట్లో ఒక 30,000 దాకా ఉన్నాయి. 30,000? సో అంటే ఇంకా 2 లక్షలు అని అంటే మరి మీ అన్నయ్య ఏమైనా పెడతాడా ఆపరేషన్కి, లేకుండా మొత్తం నువ్వు పెట్టుకోవాలా? అన్నయ్య పెట్టాడు, అన్నయ్య దగ్గర లేవు. అన్నయ్యకే 3 ఆడపిల్లలు, ఆయన ఆటో నడిపిస్తాడు, ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 3 ఆడపిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ 5 మంది ఉన్నారు, 5 మందికే భోజనం. మా ఊళ్ళో ఇప్పుడు కంట్రోల్ బియ్యం తింటారు, మేము సన్న బియ్యం తిన్నాం. ఇప్పుడు విలేజ్కి వెళ్తే అమ్మ కూడా సన్న బియ్యం తిన్నది, కంట్రోల్ గోధుమ బియ్యం, నేను కూడా గోధుమ బియ్యమే తింటా ఊళ్ళోకి వెళ్తే. అవి తప్ప మేము వేరే బియ్యం తినాం, ఇంకా సేమ్ బియ్యం గీమ్ లేదు ఇంకా మాకు, ఓన్లీ గోధుమ బియ్యమే తింటాం.
అదే అలవాటైపోయింది. ఆయనకే పరిస్థితి బాగాలేదు, ఆయనని ఎలా అడుగుతాం చెప్పు. అంటే ఉప్పల్ వాళ్ళు నువ్వు వచ్చి ఇంతగానం చెప్తున్నావు కదా, నువ్వు చెప్పినవన్నీ నిజాలని చెప్పేసి మేము నమ్మాలంటే ఏంది రుజు? నువ్వు చెప్పేటి అబద్ధాలు కూడా కావచ్చు. నేను అబద్ధాలు చెప్పి అంత నాకు అవసరం లేదు. ఒక 10 డేస్ 5 డేస్ అయితే మా మమ్మీని హాస్పిటల్ నేనేగా తీసుకెళ్ళేది. ఆపరేషన్ చేయించారు, పక్కన నేనే ఉంటాను కదా హాస్పిటల్లో, వారం రోజులు నేనే ఉంటాను కదా అమ్మ దగ్గర. అప్పుడు నేను ఎట్లయినా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతాను కదా, అప్పుడైనా అప్పుడైనా పబ్లిక్ చూడరా, అయ్యో బాలు ఇలా చెప్పాడు, అది డబ్బుల కోసం చెప్పాడేమో, ఎవరైనా అమౌంట్ ఇస్తారేమో అని అలా ఆశపడి చెప్పుకున్నామని జనాలు అనుకుంటారు. నాకు అలా నాకు అంత అవసరం కూడా లేదు. ఒకరి మోసం చేసి చెప్పి ఒకరి దగ్గర డబ్బులు వేయించుకోవడం కూడా నాకు అలవాట్లేదు. నా లైఫ్లో నేను ఇప్పటి వరకు ఫేమస్ అయ్యి ఇన్నేళ్ళు అవుతుంది, నేను నా జీవితం ఎవరైనా 100 రూపాయలు అడగానేమో అడగండి, నాకు డబ్బులు కావాలని ఎప్పుడైనా ఏ ఛానల్ చెప్పుకున్నానా, ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి నాకు ఇవ్వండి. మా అమ్మకి ఇప్పుడు పరిస్థితి ఆపరేషన్ చేయించాలి కాబట్టి నాకు ప్రాబ్లం ఉంది, నేను చెప్పుకుంటున్నాను. కావాలంటే 10 రోజులు అయితే ఇప్పుడు ఆపరేషన్ అయితే హాస్పిటల్లో నేను ఉంటాను, పక్కనే ఉంటాను, వీడియోలు పెడతాను, ఇట్లా మా అమ్మకి ఆపరేషన్ అయింది, ఇదిగో నేను పక్కన ఉన్నాను, మందులు కొన్నాను అని మా అమ్మని చూపిస్తాను కదా బెడ్ పైన. అప్పుడు జనాలు అందరు చూస్తారు కదా నా ఇన్స్టాలో, నా ఐడిలో. అప్పుడైనా జనాలకు అర్థం కాదా, ఏంది చెప్పాడు, అక్కడ ఏం లేదు, అన్ని అబద్ధాలు నన్ను జనాలు అనుకోరేంటి, అంత తెలియలేంది, నేనెందుకు చెప్తాను, నాకేం అవసరం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు అడుగుతున్నాను అంటే ఒక మాట ఇప్పుడు నాకేమవసరం ఉందని అడుగుంటాను చెప్పండి. అవి తీసుకుని కూడా నేనేమన్నా బిల్లింగ్ కట్టుకోవాలి. నేను మా అమ్మ ఆపరేషన్ కోసం నా కోరిక, మా అమ్మకి అంటే ఎట్లా మా అమ్మ ఇప్పుడు హాస్పిటల్లో పండుకుంటే. నేను కావాలని అడగలేదు, జనాలకి క్వశ్చన్లు ఉంటాయి ఎందుకని చెప్పేసి అడిగిన. సో పక్క జనాలకి హెల్ప్ చేస్తారు, నేను చాలా మంది నీ వీడియోలు చూసి చాలా మంది నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. నాకు అదే కోరిక, అంతే మించి నాకు వాళ్ళు చాలా మంది. నీ నెంబర్ పక్క డిస్క్రిప్షన్లో పెడదాం, నంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఏదైనా ఇస్తే సో మన వాళ్ళు పక్క హెల్ప్ చేస్తారు. ఇంతకుముందు మీరు అన్నారు కదా జనాలు ఎలా నమ్ముతారని, నేను అబ్బాయిలో ఇదిగో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను మా అమ్మకి బాగాలేకుంటే. ఓకే, అప్పటి నుంచి ఇదే వెతుకుతున్నావా పంపాలని చెప్పేసి? ఫైనల్గా ఇప్పుడు మన వీవర్స్ని నువ్వే అడుగు, అంటే నీకు హెల్ప్ కావాలంటున్నావు కదా, నువ్వు కూడా ఒకసారి అడుగు మన వీవర్స్ కెమెరా చూసుకుంటా హెల్ప్ చేయమని చెప్పేసి. నాకైతే ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. నాకు ఏం లేదు, నాకు చిన్న కోరిక, ఎందుకంటే మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి, నాకు మనీ కావాలి, కొంచెం 2-3 లక్షలు ఖర్చు అవుతాయంట, అందుకని నా కోరిక నాకంటే ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి మా అమ్మ కోసం నేను బతున్నాను. నాకు మా అమ్మ బాగుండాలని ఎప్పుడైనా కోరుకుంటాను. తన కోసం నేను ఉండేది నా లైఫ్, నా గోల్స్ మొత్తం మా అమ్మనే. మా అమ్మ ఉండని రోజులు చూసుకుని నా బాధ్యత. మళ్ళీ మా అమ్మకు చిన్న ఆపరేషన్ మంచిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్పెషల్గా నేను ఆదాన్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా ఫ్యాన్స్ కానీ నా అభిమానులు ఎవరైనా సరే నాకు చిన్నగా హెల్ప్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమి ఎవరిని ఆశించలేదు, నాకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను ఓపెన్గా చెప్పుకుంటాను. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి. సో అంటే ఇంటర్వ్యూ మొత్తం చూసారు కదా, అంటే ఉప్పల్ వాళ్ళకు ఏదో అంటే ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆయన మాటలలో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆయన నంబరు అకౌంట్ నంబర్ కానీ ఫోన్పే కానీ జీపే కానీ ఏ నెంబర్ ఇస్తే అది మేము డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఉప్పల్ బాలుకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఆయన వీడియోలు చూసి అందరు నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. బట్ ఇట్లాంటి టైంలోనే అంటే వాళ్ళ మదర్కి బాగాలేదు కాబట్టి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే ఉప్పల్ బాలుకి ఆదంతరు కూడా చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. సో మాతో అయినా సహాయం కూడా మేము చేయాలనుకుంటున్నాం. సో ఉప్పల్ బాలుకు చిన్న సహాయం. థ్యాంక్ యూ. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అడగాలని పిలిచినందుకు, నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎలా